ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుని పరిష్కరించేలా కృషి చేస్తామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని ఆయన నివాసంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు ఆర్డీఓ కరుణ్ కుమారితో కలిసి ఆయన తహసీల్దార్లు ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపట్టడంతో గ్రామాల్లో అనేక మంది రైతులకు ఉపయోగంతో పాటు కొంతమందికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అధికారులకు తెలిపితే వారు కూడా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తారని లబ్ధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల రెవెన్యూ సిబ్బంది ఆయా మండలాల స్థానిక వైసీపీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏం జరిగిందనేది ఇది నిజ మంచి జరిగి ఉండొచ్చు లేకపోతే చెడు జరిగి ఉండొచ్చు నిజాయితీగా జరిగి ఉండొచ్చు లేకపోతే కొంచెం ఆపోజిట్గా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ సర్వే ద్వారా ఒకసారి సెట్ చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎంతో విధంగా తీసుకొచ్చారు. దాంట్లో లోపాలు ఉంటాయి, అందుకే ఈ సభ జరిపింది కూడా. దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఆ లోపాల్లో పాలసీ ఏ విధంగా మనం కొంచెం మార్చుకొని ఈ ప్రొసీజర్ని ఇంకా కొంచెం బాగు చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం అన్నమాట. అందుకు నేను అందరికీ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం మన సొంతంగా మన గ్రామాల్లో అసలు రెవెన్యూ సంబంధించి ఇంటింటికి ఏమేమి ఉన్నాయి మనం అది ఫస్ట్ స్టెప్ తీసుకొని దాని తర్వాత ముఖ్యంగా మీరు అందరు చెప్తున్నారు ఒక నాలుగు అయితే ఈ పెద్ద సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి మీరు దృష్టి పెట్టండి, రేపు ఏ విధంగా మార్చాలి. ఇప్పుడు మా నాన్నగారు అడిగారు ఈ లాగిన్లు ఈ గైడ్ లైన్స్, ఈ గైడ్ లైన్స్ వల్ల కొన్ని డిలే అవుతున్నాయి, ఆ డిలే అయ్యే దగ్గర మనం ఏ విధంగా మారిస్తే వాళ్ళకి ఇంకా పని ఇంకా స్పీడ్గా జరుగుతుంది అది మీరే అయ్యారు. దాంట్లో మీరు ఇస్తే దాని తర్వాత మనం కూడా వీళ్ళ దగ్గర పెట్టి ఏ విధంగా మార్చొచ్చు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి చేసి తప్పకుండా చేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి